నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు మీకు ఎవరికి హద్దు లేవు. రోజు తల్లిదండ్రులంతా కూడా రిస్ట్రిక్ట్ కౌడించడానికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది. మరి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా మరి రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తూ బాలలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో పటిష్టంగా అమలు చేయడానికి మరి కొత్త కార్యక్రమాలు అంటే అన్నీ కూడా ఒకే గొడవ కిందకి తీసుకొని రావడానికి ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ని కూడా మరి తీసుకొని రావడం జరిగింది. దీని ద్వారా ముఖ్యంగా ఏంటంటే మన చిన్నపిల్లలకు సంబంధించి మరి చాలా హోమ్స్ మన మహిళా శిశు సంక్షేమం ద్వారా నడపడం జరుగుతోంది. దాదాపు 81 హోమ్స్ మరి చిల్డ్రన్ హోమ్స్ మన రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నాయి. మరి దీంట్లో వారికి ముఖ్యంగా ఏంటంటే పోషణ సంరక్షణ సంక్షేమం మరి అదేవిధంగా విద్య ఉపాధి ఆహారం ఆశ్రమం చదువుతో పాటు మరి పూర్తి సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతోంది. దీన్ని అమలు కోసం అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ప్రజాప్రతినిధులందరూ కూడా మరి పిల్లలకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు మరి అమలు చేయడానికి కృషి చేయడం జరుగుతోంది. మరి ముఖ్యంగా ఏంటంటే మన బాలల సంరక్షణ కోసం ఈరోజు మనం వారిని ప్రోత్సహించాలన్న లక్ష్యంతోనే మన డిపార్ట్మెంట్ త్రూ మరి చిల్డ్రన్ హోమ్స్లో ఉన్నటువంటి వారందరూ కూడా బర్త్డేస్ సెలబ్రేషన్ చేయించడం కానీ అన్నప్రసన్న చేయించడం కానీ అక్షరాభ్యాసం లాంటి కార్యక్రమాలు కూడా ఎందుకంటే చిల్డ్రన్ హోమ్స్లో ఉన్నటువంటి వారు తల్లిదండ్రులకు దూరంగా ఉన్నటువంటి వారు కాబట్టి ప్రభుత్వం తరఫున మేమేమి గండగా ఉన్నాం మేమేమి తల్లిదండ్రులంగా ఉన్నామని చెప్పేసి భావిస్తూ అన్ని కార్యక్రమాలు కూడా ఈ డిపార్ట్మెంట్ ద్వారా చేయించడం జరుగుతూ ఉందనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఏంటంటే మనకు చిల్డ్రన్స్కి సంబంధించి అనేక చట్టాలు ఉన్నాయి. దాన్ని అమలు చేయడం కోసం కూడా ఈరోజు మరి పటిష్టంగా రూల్స్ ఫ్రేమ్ చేసి కూడా కార్యక్రమాలు చెప్పడం జరుగుతుంది. రైట్, మరి మన అందరికీ తెలిసిందే మరి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ఏదైతే ఉందో దాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయడానికి మరి అన్ని విధాలుగా కార్యక్రమాలు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరుగుతుంది. మరి అదేవిధంగా మనకు ఆడపిల్లలంటే మరి నిర్లక్ష్యంగా భావిస్తూ ఉన్నారనేది శిరీష గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అటువంటి వాటిని మరి రూపుమొప్పడానికి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు అనేక కార్యక్రమాలు కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఆడపిల్లల యొక్క రేషియో రోజు రోజుకు తగ్గిపోతా ఉందన్న ఆలోచనతో దాని రేషియో పెంచాల్సినటువంటి అవసరం ఉంది. గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ కోసం గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ని కూడా మన రాష్ట్రం ప్రారంభించి మరి దాదాపు ఇప్పటికే 4 లక్షల మందికి ఈ యొక్క స్కీమ్ ద్వారా బాండ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఇంకా కొంతమందికి కూడా బాండ్స్ ఇచ్చేటువంటి అవకాశం కూడా కల్పించడం జరుగుతుంది.